ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా. ఇబ్బంది అని అనిపిస్తే ఇక్కడ చంద్రమందర చేసే అవకాశాలు ఏముంటాయో బయట చేసినట్టు. అరే వెంకట్, నువ్వు దొంగ డాక్టర్వి? నిజంగా దొంగ డాక్టరా? క్వశ్చన్ అడిగినప్పుడు ఈయన ఓపిక కూడా ఉండాలి. డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న బలమూరి వెంకట్ ఆ రోజు మునుగోడు కాడే ఎందుకు చెప్పలేకపోయిండు? యావత్ తెలంగాణ సమాజం దాన్ని గమనించింది. నేను తిట్టాలే నేను కొట్లాడాలి అనుకుంటే గాదర్ కిషోర్ గారు నీకు ఎక్కువనే చేయగలుగుతా. గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యే ఎట్లయింది యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. నాకు తెలియదు అన్న. ఇట్లా ఇట్లా ఇరానా ఓట్ల తలకిందులు చేసి ఇసుక మాఫియా చేసిర్రు ఇసుక మాఫియా చేసిర్రు అని అంటారు. నిజంగా ఇసుక మాఫియా జరుగుతుందా? అక్కడ మీరు పోయి చూసిర్రా అన్న. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు చూసిర్రా అని అడుగు. కౌంటర్స్ వానే ఇస్తారన్న అడిగిన ప్రశ్న. ఇక నేను కౌంటర్లు ఇచ్చి మొదలు పెట్టలేదన్న. నేను నిజంగా కౌంటర్ ఇయ్యాలని ఇస్తావా? కౌంటర్ నేను కౌంటరే ఇయ్యాలని అనుకుంటే నువ్వు నిజంగా బలమూరి వెంకట్ ఉప ఎన్నికలల్లో కొంతమంది నాయకులు అవకాశం ఇస్తే వాళ్ళు వద్దు అంటే మిమ్మల్ని ఉప ఎన్నికలని తప్పేముంది? అందులో తప్పేం లేదా? తప్పేముంది? గుండె మీద చేసుకొని చెప్పండి. మీకు ఓడిపోతా అన్నాయి ఆ రోజు తెలుసా తెలియదు? చాలా స్పష్టంగా హుజూరాబాద్ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులు ఎత్తేసి అప్పుడు ఏమనిపించలే? కొంచెం కూడా బాధ అనిపించలే? ఒక చెప్తా, కొంచెం కూడా బాధ అనిపించలేదు అన్న మీకు? ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఏడకాడికి తొక్కిరా, బలిపశువుని చేసి మళ్ళా బలమూరి వెంకట్ గట్లనే జరిగితే రాబోయే ఎన్నికలలో ఏం ఎమ్మెల్యే అవ్వడము ఎంపీ అవ్వడము అధికారికంగా పదవి రావడం అనేది అంటే ఇప్పుడు స్టేట్ ఫిగర్ అన్నట బలమూరి వెంకట్? ఈ రోజు నేను ఏ జిల్లాకి పోయినా బలమూరి వెంకట్ అనేటోడు మా కోసం కొట్లాడతాడు. దాదాపు నేను 4 సార్లు జైలుకి పోయినా, నాకు ఆస్తి రావాలని జైలుకి పోయినా, లేకపోతే నన్ను బెదిరించి జైలుకి పోయినా, ప్రజల సమస్యల పైన కొట్లాడి జైలుకి పోయినా. బలమూరి వెంకట్ ఈటల రాజేందర్ కు అమ్ముడు పోయింది. నవకన్న నవకన్న నిజంగా బలమూరి వెంకట్ అనేటోడు ఇప్పుడు రాబోయే ఎన్నికల బలమూరి వెంకట్ ఏ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు? హుజూరాబాద్ కెళ్ళే పోటీ చేస్తా, లేకపోతే ఏం చల్ చేయరా? పోటీ చేయ. మీరు ఏరు కోరి ఇష్టంగా నిర్ణయించుకున్న నియోజకవర్గం పెద్దపల్లి. ఆ పెద్దపల్లి నుంచి మీరు కంటెస్ట్ చేయాలా బలమూరి వెంకట్ ఇవ్వాలా అని? అదే టీపీసీసీ అంటే బలమూరి వెంకట్ ఏం చేస్తారు? హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని ఈరోజు మోసం చేయమంటావా? పార్టీ బలమూరి వెంకట్ క్యారెక్టర్ ని నిలబెడతా పడగొడుతుందా? నా క్యారెక్టర్ కష్టంగా ఉన్నా ఒక్కసారి నిర్ణయించుకుంటే అది ఎంత కష్టాన్నైనా జయించగలిగితేనే నాకంటే ఒక గుర్తింపు వస్తుంది. బరి గీసి బరిలోకి దిగి కొట్లాడతాడు బలమూరి వెంకట్. 100% కొట్లాడు. అవుట్ అందులేదన్న. రేవంత్ రెడ్డి విజన్ ఉన్నది. వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి. జగ్గారెడ్డి క్లియర్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవి. సీతక్క ప్రజల కోసం ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాడు. బండి సంజయ్ ఆవేశపరుడు. ధర్మపురి అరవింద్ అమాయకుడు. గంగుల కమలాకర్ అహంకారవంతుడు. కేసీఆర్ తెలివైనోడు. కేటీఆర్ తెలివైనోడు. కల్వకుంట్ల కవిత జైలుపాలు కాబోతుంది. శ్రీధర్ బాబు విజన్ ఉన్న లీడర్, రేపటి యువతకి ఆదర్శం. బట్టి విక్రమార్క ప్రజల సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తి. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తొందరపాటు. ఈటల రాజన్ తెలివైన వ్యక్తి. బాడి కౌశిక్ గెల్లు శ్రీనివాస్. అలైపోయింది రాహుల్ గాంధీ విజన్ ఉన్న లీడర్, రేపటి భవిష్యత్ సోనియా గాంధీ. మోదీ అమిత్ షా అహంకారవంతుడు. రఘునందన్ రావు మంచిగా మాట్లాడగలరు. వైఎస్ షర్మిల రాంగ్ డెసిషన్. వైఎస్ జగన్ పట్టుదల ఉన్న వ్యక్తి. హరీష్ రావు బలిగాబోతున్న వ్యక్తి. మైనంపల్లి హనుమంతరావు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. ఫైనల్ గా బలమూరి వెంకట్. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఇచ్చిన స్ఫూర్తితోటి రాజకీయాల్లోకి వచ్చి మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్న ఒక సామాన్యమైన విద్యార్థి నాయకుడు.